हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जॉब अपडेट चैनल। मेरे स्टेट गवर्नमेंट जॉब्स कानी सेंट्रल गवर्नमेंट जॉब्स कानी प्रिपेयर अये वाले उंटे दीप्ति जॉब अपडेट चैनल सब्सक्राइब चेसुकोनि फ्रेंड्स, मीकु अपडेट गा जॉब नोटिफिकेशन्स, स्कॉलरशिप्स, प्रीवियस ईयर एग्जाम पेपर्स इमीडियट गा तेलुस्तायि। एमी मिस अवकुंडा प्लीज फ्रेंड्स सब्सक्राइब अयिते चेसुकोंडि, मम्मल्नि अयिते सपोर्ट चेयंडि फ्रेंड्स। ई रोजैते अंडि एनआईएबी नेशनल इंस्टिट्यूट ऑफ एनिमल बायोटेक्नोलॉजी, इदि एक्कड उंदंटे हैदराबाद लो अयिते उंदंडि। दीनिलो कोन्नि पोजिशन्स रिक्रूट्मेंट चेसुकोवडानिकि नोटिफिकेशन अयिते रिलीज चेसिंदि। ई पोजिशन्स एवेंटो चूद्दामंडि, एवरेवर అప్లై చేసుకోవచ్చు, ఎంత అమౌంట్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ నేను క్లియర్ గా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ ఎన్ఐఏబి, ఇది ఎక్కడ ఉందంటే గచ్చిబౌలి హైదరాబాద్ లో అయితే ఉంది. దీంట్లో అడ్వర్టైజ్మెంట్ అయితే కనపడుతుంది కదా, ఇక్కడ ఫాలోయింగ్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ఎంటైటిల్డ్ కూడా ఇక్కడ అయితే ఇచ్చారండి. ఈ ప్రాజెక్ట్ కింద అయితే మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ పొజిషన్ వచ్చేసేపటికి ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అయితే ఉంది, ఒక పోస్ట్ అయితే ఉంది. ఎవరు ఎలిజిబుల్ అంటే ఎంఎస్సీ లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ, వెటర్నరీ సైన్స్ విత్ నెట్ క్వాలిఫికేషన్ ఆర్ నాన్ నెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అబోవ్ మెన్షన్ డిసిప్లిన్స్. నెట్ క్వాలిఫైన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఒకవేళ నెట్ లేకపోయినా పర్వాలేదు, నాన్ నెట్ అయ్యుండి అంటే విత్ ఎంఎస్సీ ఏ లైఫ్ సైన్స్ స్ట్రీమ్ లో అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. బయోటెకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు, నాన్ నెట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు అని చెప్పి క్లియర్ గా ఇచ్చారు. కానీ వాళ్ళకి పే స్కేల్ అనేది యాజ్ పర్ డిఎస్టి గైడ్ లైన్స్ ప్రకారం అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసేపటికి 2 ఇయర్స్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఏజ్ 35 ఇయర్స్ అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్స్ కి అయితే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్ ప్రకారం అయితే ఉంటుంది. ఫెల్లోషిప్ అమౌంట్ అనేది 35,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ప్లస్ 24% హెచ్ఆర్ఏ అనేది యాజ్ పర్ డిఎస్టి గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఉంటుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అయితే ఉందండి. ఇక్కడ 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ వచ్చేసేపటికి ఎంఎస్సీ లైఫ్ సైన్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ వెటర్నరీ సైన్స్ విత్ నెట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఒకవేళ నెట్ లేకపోయినా వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నాన్ నెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ లో అయి ఉండాలి. వాళ్ళైతే పేమెంట్ అనేది యాజ్ పర్ డిఎస్టి గైడ్ లైన్స్ ప్రకారం అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు నాన్ నెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కి. ఇక్కడ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసేపటికి క్యాండిడేట్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ మాలిక్యులర్ బయాలజీ, జీనోమిక్స్, జీనోమ్ సీక్వెన్సింగ్, అనిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, నానో టెక్నాలజీ అయితే ఉండాలని చెప్తున్నారు. ఏజ్ అనేది 35 ఇయర్స్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్స్ కి అయితే యాజ్ పర్ గవర్నమెంట్ నామ్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫెల్లోషిప్ అమౌంట్ అనేది 31,000 పర్ మంత్ ప్లస్ 24% హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసేపటికి ఫీల్డ్ అసిస్టెంట్ అయితే ఉంది. 4 పోస్టులు అయితే ఉన్నాయండి. ఎలిజిబిలిటీ అనేది ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా ఇన్ అనిమల్ హస్బెండరీ ఆర్ వెటర్నరీ సైన్స్ అయితే చేసి ఉండాలి. ఇక్కడ ఏజ్ అనేది 30 ఇయర్స్ అయితే ఉందండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్ కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫెల్లోషిప్ అమౌంట్ అనేది 20,000 పర్ మంత్ ప్లస్ 24% హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు డిఎస్టి గైడ్ లైన్స్ ప్రకారం అని చెప్తున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ పోస్టులు, ఎన్ఐఏబి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీలో ఉన్న పోస్టులు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ అయితే అప్లై చేసుకోండి. ఇంకొకటి అండి, నాన్ నెట్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్ లో అయితే ఫిల్ చేయాలి. అప్లికేషన్ అనేది మీకు అవైలబుల్ అనేది 28/06/2021 నుంచి ఆన్లైన్ లో అవైలబిలిటీ అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది 19/07/2021 వరకు మాత్రమే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలండి. ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఉంది, ఆ వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలో కూడా. సో మీకు ఇక్కడ అండి, సూటబుల్ క్యాండిడేట్స్ విల్ బి స్క్రీన్ అయితే చేస్తారు. ఫస్ట్ వాళ్ళు ఇంటిమేట్ చేస్తారండి క్వాలిఫైడ్ స్టూడెంట్ కి, ఈమెయిల్ చేస్తారు. ఈమెయిల్ చేసిన తర్వాత ఆ సెలెక్టెడ్ స్టూడెంట్ కి ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. ఇంటర్వ్యూ కూడా మీకు ఆన్లైన్ లో ఉంటుంది కంపల్సరీ. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్, సపోర్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీరు ఎప్పుడైతే డేట్ ఆఫ్ జాయినింగ్ అయితే ఉంటుందో ఆ జాయినింగ్ రోజు అయితే మీరు సబ్మిట్ అయితే చేయాలి. సో అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు ఆన్లైన్లోనే ఇది అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని స్క్రీన్ చేసి వాళ్ళకి మెయిల్ పంపిస్తారు. మెయిల్ పంపించిన తర్వాత ఆ క్యాండిడేట్స్కి, ఈమెయిల్ పంపించిన క్యాండిడేట్స్కి ఫ్రెండ్స్ వాళ్ళకి ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేస్తామనేది చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ హార్డ్ కాపీ కూడా ఏం పంపించక్కర్లేదు అని చెప్తున్నారు. సో మీరు అన్ని ఆన్లైన్లోనే అప్లై చేయండి, ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది రెండు కూడా. సో ఫ్రెండ్స్ మీకు ఎన్ఐఏబి ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ వెళ్ళిన తర్వాత మీకు పక్కన స్క్రోల్ అవుతుంది నోటిఫికేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అని. ఇక్కడ అప్లై ఆన్లైన్ కూడా ఉంది, నేను ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అయితే మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఎంట్రీ అయి చేయండి, అంతకుముందు ఎప్పుడైనా అప్లై చేస్తుంటే. ఒకవేళ ఫ్రెష్ క్యాండిడేట్స్ అయితే ఫ్రెష్ యూజర్ అండ్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అయితే ఉంది. నేను దీన్ని క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. క్రియేట్ న్యూ అకౌంట్ అయితే ఉంది. మీ యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టండి.
స్టేట్ యూజర్ అని అయితే క్లిక్ చేయండి. మీకు పాస్వర్డ్ అనేది ఒక లింక్ అనేది మీ మెయిల్ ఐడికి అయితే వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఎన్ఐఏబి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ ఉన్న పోస్టులు అయితే అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు ఇమీడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అయినా ఎవరికైనా తెలిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.